నమస్తే ఓకే మేడం. మరి మహిళగా ఈరోజు రాజకీయాల్లో అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఇంటి బాధ్యతలనే చూసుకునేవాళ్ళు, మరి ఈరోజు గ్రామ బాధ్యతలు అంటే ఒక మనకి మండల లెవెల్లో ఒక ఎంపీటీసీగా ఉన్నారు, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. గ్రామాలకే వెళ్ళి చూస్తున్నాము. మరి ఎంపీటీసీగా మీకు టికెట్ వస్తుందని అనుకున్నారా? అంటే గెలిచే టైంలో మీకు అంటే పోటీ చేయాలి అని సార్ ఎలా మిమ్మల్ని మోటివేట్ చేశారు? మరి సార్ సపోర్ట్ బాగుంది రాజకీయాలకు. ఎప్పటి నుంచి ఉన్నారు సార్ రాజకీయాల్లో? రాజకీయాల్లో అంటే మేడం నాకు రాజకీయం అనేది నా విద్యాభ్యాసం తర్వాతనే నేను సమాజంలోకి వెళ్తూ ఉండండి. మాది చిన్న గ్రామం అయినా కానీ మాకు ఆమ్లెట్ గ్రామం. మాది మాది గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ వరదవెల్లి. మేము నిత్యము అక్కడనే నా విద్యాభ్యాసం కూడా అక్కడనే అయింది చిన్నప్పుడు. ఇక మాకు గ్రామం అని అంటే అన్ని రకాల పని పాటలు కానీ వృత్తిరీత్యా కానీ వ్యవసాయ రీతిలో కానీ అన్నీ అక్కడి నుంచే మాకు ఉంటుంది. మా ఊరే అనేదే అక్కడ అనే రకంగా మేము మెదిలినాము మా తాతలు తండ్రులు అప్పటి నుండి. నేను కూడా ఏంటంటే మా తాతలు మా తండ్రుల పలుకుబడితోటి కూడా వాళ్ళు ఎట్లా ఎట్లా మెదిలిరో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పేరుకు ప్రతిష్టతో నాకు అదే విలువ దక్కింది ఊర్లో. నేను సమాజంలో అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవాడిని. టీడీపీ పార్టీ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, సో అప్పటికి ఇప్పటికి అంటే మరి రాజకీయాల్లో కొన్ని రోజులు మరి సెలవు అయితే తీసుకున్నారు, ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంపీటీసీగా ఈరోజు మరి మేడంని నిలిచోబెట్టారు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? మేడం నేను టీడీపీ అని అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ అంటే అభిమానంగా ఉన్నాను, కానీ నేను అలాంటి దాంట్లో ఎలాంటి పదవులు చేపట్టలేదు టీడీపీ గవర్నమెంట్లో. కాకపోతే ఒకటి ఈ రైతులది చెరువు ఉంటుంది చిన్న నీటి పారుదల, దానిలో ఒక దానికి ఒక ఎలక్షన్లో నామినేటెడ్ పోస్టులు ఇచ్చేది అప్పుడు చెరువు డెవలప్మెంట్ రైతుల కాయకట్టు నీళ్ళు అందేయడానికి. దానిలో కూడా చైర్మన్గా యునానిమస్గా ఏకగ్రీవంగానే అప్పుడు ఉండడం జరిగింది. అదే తర్వాత ఇక ముందు ముందు ఇక ప్రత్యేకాలు ఉండాలి కొంచెం నాకు హెల్త్ కోఆపరేట్ సరిగా ఇక నాకు అప్పటికి పెళ్ళి లైఫ్ ఫ్యామిలీ పెరిగి బర్డెన్ తోటి రాజకీయాల్లో కొద్ది రోజులు దూరం ఉన్నాను. హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిగా లేకుండా కొంచెం హై ట్రాన్స్ప్లాంట్ తోటి ఒక 1-2 నెలలు సిక్కులో ఉన్నా. రాజకీయాలకు అంత లేదు. అప్పటికి ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. మా మండలి కొంచెం ఎస్సీ రిజర్వ్ కావడం పోటీ కొంచెం మళ్ళీ ఆలోచనలోకి వచ్చినాయి. మళ్ళీ ఒకసారి పోదామా ఇప్పుడు అన్నీ కొంచెం బరువు తగ్గింది కదా, ఎవరే లాస్ట్ టైంలో అన్న అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుందాం అన్న ఉద్దేశంగా ఎంపీటీసీకి రావడం జరిగింది. ఎంపీటీసీ టికెట్ మీకు వస్తుందని ఆశించారా అంటే ఎక్స్పెక్ట్ చేశారా, లేకుంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగిందా? నేను అప్పటికి ఏ పార్టీలో లేను మేడం, ఏ పార్టీలో లేను. నా స్వయంగా ఇండిపెండెంట్ ఇమేజ్ తోటి అయినా నేను నిలబడాలన్న ఒక ఆలోచనలు వచ్చిన, కానీ ఎంపీపీ పదవి వచ్చింది ఇక్కడ రిజర్వేషన్ వచ్చింది కదా మరి ఎట్లా అంటే పార్టీ బలం కావాలి, పార్టీ సపోర్ట్ ఉంటేనే ఎదగగలుగుతాము, పార్టీకి టికెట్ వస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో పార్టీ టికెట్కు ప్రయత్నం చేశాం మేడం. పార్టీ వారు మా నాయకులు అందరూ హైకమాండ్ అంతా మాకు కోఆపరేట్ చేసి నాకు ఓకే అని టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో ముందుకెళ్ళి నేను మంచి మెజార్టీ మీద గెలిచాను మేడం. మండలంలో సెకండ్ లీడింగ్ మెజార్టీ నాది. మా విలేజ్లో నాకు 85 నుంచి 90% ఓట్లు నాకు వచ్చాయి. నేను 500 మెజార్టీ మీద గెలిచాను దాదాపు. నాకు ముగ్గురు అభ్యర్థులు పోటీ ఇచ్చారు, ఒక అతను బీజేపీ అతను, ఒక అతను కాంగ్రెస్ అతను. వాళ్ళకి 390-400 మధ్యన వాళ్ళకి వచ్చినాయి ఇద్దరికి 10-20 ఓట్ల తేడాలో వాళ్ళు 400, నాకు 900 పైచీలకు వచ్చింది మేడం. పైచీలకు లేదు మేడం, నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు.
నా చిన్నప్పటి మంచితనమే ప్రజలు నా వ్యక్తిత్వమే మంచిది అన్న ఉద్దేశంతో చేశారు. దానికి తోడు నాకు పార్టీ బలం బాగా చేకూరింది. నేను ఆ పార్టీ బలం మీద నాకు ప్రజలు మంచి సేవ చేస్తున్నా. నేను సమాజంలో మంచి చెడు అయినా విలేజ్ ఇలాంటి జరిగినా కొంచెం నన్ను ఒక తన దగ్గరికి పోతే ఒక మంచి మాట దొరుకుతుంది, మంచిగా న్యాయం జరుగుతుంది అనే ఆలోచన పబ్లిక్లో ఉండే నేను అదే నమ్మకాన్ని వాళ్ళకి వమ్ము చేయలే ఎప్పుడు కూడా. నేను దానివల్ల నాకు అందరు ప్రజలు బాగా సహకరించారు, నాకు పార్టీ కూడా బాగా సహకరించడం వల్ల నేను మంచి మెజార్టీ మీద గెలిపొందాను, పార్టీకి మంచిది చేశాను మేడం. ఓకే మ్యామ్, మరి ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు మనకి తెలంగాణ వైస్ చూసుకున్న నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు, కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఫెసిలిటీ కానీ వీటికి సంబంధించి ఎలా ఉన్నాయి మేడం? అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఇంటింటికి నల్లా ఉంది, వాటర్ వస్తున్నాయి, బాగా చేస్తున్నాయి, మంచిగా అన్నీ ఉన్నాయి. ఓకే, మరి మహిళలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి తీసుకొస్తున్నారా మేడం ఇక్కడ? అంటే పెన్షన్లకు సంబంధించి కానీ మనకి వస్తారు, చేస్తారు, సార్ చేస్తారు, ఏముంది అన్న కానీ చేస్తూ వస్తారు. ఓకే ఓకే సార్, మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇవి ఎట్లా ఉన్నాయి ఇక్కడ? అంటే కొత్తగా అప్లై చేసిన పెన్షన్లు కొన్ని చోట్ల రావట్లేదు అనేది వినిపిస్తున్నాయి. సో మనకి ఎట్లా ఉన్నాయి కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ? కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బీమా అయినా, రైతు బంధు అయినా చాలా తొందరగా వస్తున్నాయి మేడం. ప్రజలందరికీ అవి చాలా అందుబాటులో ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. మంచి ప్రభుత్వం మంచి గుర్తించి రైతులకి రైతు బీమా సౌకర్యం కల్పించింది. ఏ రైతు కూడా కుటుంబం నష్టపోకుండా, ఏ రైతన్న ప్రమాదవశం జరిగిపోతే రైతు బీమా ఆ ఫ్యామిలీకి బాగా తోడ్పడుతుంది మేడం. 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. చనిపోయిన వారం 10 రోజులలోనే ఇంటికి ఏవో కానీ మండలి అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మా రాష్ట్ర నాయకులు అందరూ, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ వచ్చి సహకరించి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం జరుగుతుంది మేడం. దానితో మా పార్టీకి మంచి పేరుంది మేడం. ఓకే, మరి ఇప్పుడున్న ఎంపీటీసీ వ్యవస్థ గురించి తీసుకుంటే, అంటే ప్రతి ఎంపీటీసీ గెలిచినా కానీ కొంచెం అసంతృప్తి భావనతో ఉన్నారు, విధులు లేవు, నిధులు లేవు అని చెప్పేసి. సో ఒక ఎంపీటీసీగా మీ ఒపీనియన్ ఏంటి సార్? వాస్తవం మేడం, అది కొన్ని జాగ్రత్తలుగా ఉన్నది అట్లాంటి ప్రాబ్లమ్స్. అది ప్రభుత్వం నిధులు అనేది మాకు సపరేటు బరువు బాధ్యతలు పెట్టి మీ బాధ్యత గిది, మీ నిధి గిది, మీ డెవలప్మెంట్ చేయాలని అనేది చాలా తక్కువ అరకుర నిధులతోటే ఉన్నది మేడం. దానికి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల అనుసారం మేము కోఆపరేట్ చేయాల్చుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేకాని కొన్ని చోట్ల ఎంపీటీసీలో గెలిచినా కానీ మేము పదవిలో ఉన్న కీలుబొమ్మలుగానే ఉన్నాము, మాకు వార్డు మెంబర్ ఉన్న వాల్యూ కూడా ఇవ్వట్లేదు, గ్రామ పంచాయతీకి వెళ్తే సీట్ లేదు అంటున్నారు. సో మీకలా ఎప్పుడైనా బాధ అనిపించిందా? మాకు కూడా ఒక గ్రామ పంచాయతీలో సీట్ ఉంటే, సర్పంచ్తో పాటు మాకు కూడా కొన్ని పవర్స్ ఉంటే బాగుంటుంది అని. పవర్స్ అనేటి లేవు వాస్తవానికి మేడం, మాకు అది కొంచెం మనసులో ఉన్న ఆవేదనే. అది ఒక రకంగా అంటే అది బాధపడాల్సిన విషయమే. మాకు ఇంత మేము 2-3 గ్రామాలకు ప్రతినిధులము. నాకు నా పరిధిలో 2 గ్రామాలు ఉన్నాయి. ఇటు పక్కనే ఉంటుంది మాకు ఒకటి రత్నపేట అని, మా గ్రామము వరదవెల్లి. ఈ గ్రామాలకు ఉన్నాం మేము, ఇంత పెద్ద పదవి చేసి ఒక మండల లెవెల్ పోస్ట్ సంపాదించినాము. మాకు సపరేట్ కుర్చీ అంటూ గ్రామ పంచాయతీలు ఏమి ఉండదు. సరే, వాళ్ళు గౌరవిస్తారు అంతే. మేము పోయిన సర్పంచ్ కానీ అదేదైనా మంచి మా కోఆపరేషన్లు ఉన్న దగ్గర అట్లాంటి జరుగుతుంది. సర్పంచులు కొంచెం వేరే వేరే పార్టీలో వాళ్ళు ఉండి వాళ్ళు వీళ్ళ కమ్యూనికేషన్ మంచిగా లేకుండా ఉండే, లేకుంటే కొన్ని జాగాలు ఏంటంటే ఈ సర్పంచ్ క్యాండిడేటు ఎంపీటీసీగా ఓడిపోయి గత సంవత్సరంలలో వాళ్ళకి గెలిచి వచ్చినప్పుడు ఉండే అప్పటి పత్రిగా అట్లున్న జాగాలు కొంచెం వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నారు. అట్లాంటిది నాకేం లేదు. నాకు చేస్తారు, మా సర్పంచులు మాకు చేస్తారు. మేము పోతే మాకు విలువిస్తారు. మాకు సపరేట్ కుర్చీ లేకున్నా కానీ మేము పోతున్నామంటే మాకు రెస్పెక్ట్ ఇచ్చి మాకు కుర్చేసి మా సెక్రటరీలు కానీ మాకు మాకు అట్లాంటిది ఇప్పటి వరకు అయితే ఏం లేదు మేడం. ఇక్కడ మంచిగానే ఉంది అంటారు? నా వరకైతే పర్లేదు మేడం, కాకపోతే ప్రతినిధుల ఎంపీటీసీల కంటే నిరుత్సాహమే ఉంది కొంచెం. మరి కొన్ని చోట్ల ఎంపీటీసీ పదవిని మేమే రాజీనామా చేసేస్తాము, గెలిచినా కానీ ఏం చేయలేకపోతున్నాం ప్రజలకి, లేదా ఎంపీటీసీ పదవినే రద్దు చేసేయండి అనేది వినిపిస్తూ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? రద్దు చేయడం అనేది అంటే ప్రభుత్వ పాలసీ అది మేడం, అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ పెట్టింది ఎంపీటీసీలో. అది మాకు ఎంపీటీసీ పదవి ఇచ్చినప్పుడు ఆ బరువు బాధ్యతలు ఇవ్వాలి వాళ్ళు. దాన్ని నిరాకరిస్తున్నారా, దానికి అసమర్థతకి ఎందుకు వదిలిపెడతారో తెలియదు. కాకపోతే మేము వాళ్ళు చేసిన దాన్ని బట్టే మేము పదాలు పోస్ట్ అంటే
మా ఇష్టానుసారంగానే వచ్చి పోటీ చేస్తున్నాం కదా తెలిసే అలాంటికి ఏం నిధులు విధులు అని ఏం లేవు అని తెలిసినప్పుడు కూడా మేము ఇక ఇతరులు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది చేసి బాధపడుతున్నాం ఒక రకంగా ఇబ్బంది పడాల్సిన విషయమే అలా డౌట్ ఏం లేదు మీరు అడిగిన దానికి కాకపోతే తెలిసి చేసినాం కదా ఏదో ఇక నడిపిద్దాము ఇక ఉన్న రోజులు నెక్స్ట్ ప్రజలకు ఏదో చిన్న చిన్న అవసరాలను సేవ చేస్తే కనీసం ఒక 5 సంవత్సరాలు ఏదో ఇంత మాకు ఉండాలి ప్రజల్లో మామ వచ్చినందుకు వాళ్ళకి ఇంత ఇంత సహకారం సాయం చేసినట్టు ఉండాలని ఉద్దేశం అంతే ఓకే మరి ఎంపీటీసీగా గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు 3.5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఇక్కడ ఈ 3 గ్రామాల పరిధిలో ఏమైనా డెవలప్మెంట్స్ చేశారా సార్ చేశాను మేడం నేను ఇంటి ఇక్కడ వరదవెల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నల్లాలు పెట్టాను మా దేవాలయం మా ఊళ్ళకి సీసీ రోడ్ ఇచ్చాను తర్వాత పక్క 2 రెట్ల మెట్ల కూడా ఒక హైమాస్ లైట్ ఇచ్చాను ఇక్కడ కూడా 2 హైమాస్ లైట్లు ఇచ్చాను సీసీ రోడ్ సైడ్ రేడ్ మురికి కాలువలు కూడా డెవలప్మెంట్ చేశాను ఓకే మీరు ఉన్న టైంలో చేశారు నా నా పీరియడ్లో ప్రొఫెసర్ అవును మేడం ఓకే మరి మనకి గ్రామ పంచాయతీకి సంబంధించి అంటే మీటింగ్స్ కానీ మనకి మండల లెవెల్లో జనరల్ బాడీ మీటింగ్స్ కానీ వీటికి వెళ్తున్నప్పుడు ఎక్కువగా ప్రజలు ఏ సమస్యలు తెస్తున్నారు మేడం మీ దగ్గరికి అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమి లేవు అని మామూలుగా సమస్యలు వచ్చే వరకు తెచ్చుకుంటలేము ఓకే మరి ఏమైనా సమస్య ఉంది అని మీ దగ్గరికి వస్తుంటే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకువెళ్ళడం జరుగుతుందా మేడం తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తున్నారు ఓకే చేసుకుంటే మామూలుగా వాళ్ళకి ఇబ్బంది అనేది ఏముండే అంటే మామూలుగా ఇండివిజువల్ పెన్షన్స్ ఏదైనా భూ విషయాలు ఏమైనా ఉంటే మామూలుగా ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎండిఓ గారు కానీ చిన్న చిన్న అట్లాంటివి ఉంటే సాల్వ్ చేస్తాం మేడం అది మా పరిధి వరకు ఇక మా శక్తికి మించిన అంటే మేము ఏం చేయలేము పైవారి దృష్టికి తీసుకెళ్తాం తప్ప మా చేతనైన సాయం మాత్రం మేము ప్రజలకు మేము చేయడానికే 5 సంవత్సరాలు రావాలని వచ్చినాము అంతవరకు వాళ్ళకి సాయం చేస్తున్నాం ఓకే సార్ మరి రైతు బంధు చూసుకుంటే కొన్ని చోట్ల మనకి రైతు బంధు మీద కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి అంటే మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలకి లిమిట్ పెడితే బాగుంటుంది అదే ఎక్కువ ఎకరాల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం వల్ల ఈ రైతు బంధు మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి సో దీని గురించి మీరేమంటారు సార్ విమర్శించడం రైతు బంధు అంటే మేడం నేను దాన్ని విమర్శించడం అనేది కాదు కానీ రైతు బంధు ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకైతే బాగా లబ్ధి పొందుతుంది మేడం ఓ షావుకర్ దగ్గరికి పోయి అప్పు తెచ్చి ఆ షావుకర్ నమ్మితే నమ్మచ్చు ఆ రైతుకు ఒకవేళ ఆ రైతుకు ఆ షావుకర్ నమ్మిన తర్వాత ఆ పంట సరి అయిన పంట రాకపోతే నష్టపోతే ఆయన అప్పుల పాలవడం అట్లాంటిది కొంతవరకు ఈ రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు మాత్రం అంతే మేడం ఇక పెద్ద అంటే దాన్ని మనం ప్రస్తావనకు తీసుకోకూడదు ఇక అది కానీ చిన్న మామూలు కేవలం వ్యవసాయం మీదనే కుటుంబాన్ని పోషించుకునే వారికి మాత్రం మంచి లాభం ఉంటుంది మేడం మరి ఇక్కడ ఇంకా ఈ విలేజ్ కి సంబంధించి మీరు చేయాల్సిన వర్క్స్ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ మాది అంటే మేడం మాది మిడ్ మానేర్ ఉంది మా పక్కన మాకు అన్ని డెవలప్మెంట్స్ అన్ని ప్రభుత్వమే చేసింది డెవలప్మెంట్స్ ఏమో రోడ్స్ రోడ్స్ కానీ మంచినీరు సౌకర్యం కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ ప్రభుత్వం చేయకూడదు దాదాపు నాకు ఏం అట్లాంటిది ఏం లేదు కాకపోతే పక్క విలేజ్ ఉంది నాకు ఇంకొకటి రత్నంపేట అని దానిలో కొన్ని అరకొర సమస్యలు ఉన్నాయి అవి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నా వంతు సాధ్యమైనంత వరకు చేయగలరు చేస్తాను మేడం మరి ఎడ్యుకేషనల్ వైజ్ ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ స్కూళ్ళకి సంబంధించి అంటే టీచర్స్ కొరత కానీ సిబ్బంది కొరత కానీ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మీరు విజిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అట్లాంటి ఇబ్బంది కూడా ఏం లేదు మేడం బాగా మా దగ్గర కొంచెం టీచర్ల కొరత బాగుంది కొద్దిగా పిల్లలకు సరిపడ టీచర్లు లేరు సార్ మాకు ఒక్కొక్క టీచర్ అయితే బాగుండు మాకు ఇంకొకరికి అదే అయితే బాగుండు మాకు అవన్నీ ఉండేవి అవన్నిటికీ కూడా సరైన మార్గంలో అది మా పరిధి కాదు కాబట్టి మేము హైకమాండ్ దృష్టి తీసుకుపోతున్నాం దాంతో వాళ్ళు కథ నడిపిస్తున్నాం మేడం అట్లా మరి వైద్యానికి సంబంధించిన వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి సార్ ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళు వస్తున్నారా ఇక్కడ వస్తారు మేడం మన కంటి వెలుగు కూడా పెట్టేది ప్రభుత్వము మా విలేజ్లకు అందరికీ కంటి వెలుగు అందరికి కంటి అద్దాలు కానీ మందులు కానీ వాళ్ళకి ఆపరేషన్లకు ఉంటే పై వాళ్ళకి రికమెండేషన్ చేసి పెద్ద దవాఖానలకు పంపించడం కూడా జరుగుతుంది మేడం ఆశా వర్కర్లు కానీ
చిన్నపిల్లలకు అంగన్వాడీ కార్యకర్త వాళ్ళు చిన్నపిల్లలకు అట్లాంటి ప్రభుత్వ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి మేడం. గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ప్రజలకు చేరువలోనే అంది ప్రజలకు మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నాయి మేడం. ఓకే సార్, మరి మిమ్మల్ని నమ్ముకున్న గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఎంతో నమ్మకంతో మరి మిమ్మల్ని గెలిపించారు, ఈరోజు ఎంపీటీసీ పదవిలో ఉంచారు, వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మీ దానికి చెప్పాలనుకునేది ఏం లేదు, ఇక ధన్యవాదాలు చెప్పాలి. మాకు ఏసీ ఓటు ఇచ్చి మాకు ఈ పదవిలో ఇచ్చి సీట్లో కూర్చోబెట్టేందుకే ధన్యవాదాలు చెప్పాలి మేడం. అంత ఇంకా మేము చెప్పాడు అంటూ ఏముండదు. ఇక ఏదో ఫర్దర్ రేపు మళ్ళీ నెక్స్ట్ పోదామనడానికే వీలైతే వాళ్ళు కోఆపరేషన్ చేస్తే పోగలుగుతాం, లేకుంటే లేదు. కానీ మేము చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశం చాలా మంచిది అని ప్రజలకు ధన్యవాదాలు చెప్పడమే మా వంతు బాధ్యత. ఇక మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కానీ మనకి ఇక్కడ ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యే ఎంతవరకు రాణిస్తారనుకుంటున్నారు? అది ప్రజల విశ్వాసం మేడం. మేము చేసే ప్రయత్నం అయితే బాగా చేస్తున్నాం. ప్రజల విశ్వాసాన్ని అంతా మేము చూరగొనలేము కదా, దాని గురించి మేము చెప్పలేకపోతాం. కాకపోతే మా సంక్షేమ ప్రభుత్వం బట్టి నా సంక్షేమ పథకాలు బట్టి మేము గెలుస్తాము, మా పార్టీ గెలుస్తుంది, మా ఎమ్మెల్యే గెలుస్తాడని మాకు ఆశాభావం ఉంది. నమ్మకం అయితే ఉంది. మరి ఇంతకు ముందు చూసుకుంటే ఎమ్మెల్యేలు మళ్ళీ ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే చూసుకునే వాళ్ళం, మళ్ళీ ఓట్లు అడగడానికి మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ఏ సమస్య ఉంది అన్నా కానీ మరి ముందుంటున్నారు. సో మీ ఎమ్మెల్యే గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లాంటి ఇప్పుడు పరిస్థితులు లేవు మేడం. మా ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే వారానికి ఒకసారైనా రిపీట్ చేస్తాడు, నెలకు ఒకసారైనా గ్రామాలలోకి వస్తాడు. కళ్యాణ లక్ష్మి చెక్లు వేయడానికి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్లు కానీ, ఏదైనా పేద ఇంటి వాళ్ళకి ఆరోగ్యపర వైద్యపరంగా ఖర్చులు లేకుండా అట్లాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా తను ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు వీలు కాకుండా మండల పరిషత్కి పిలిచి అయినా అక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకు మేమైతే చెరువు దగ్గర ఇవ్వడానికి చెరువులో ఉన్నాం. కానీ వాళ్ళ మనసు అప్పుడే ఏం మేము చెప్పలేము మండలాన్ని. మా పార్టీ చేసే సంక్షేమ పథకాలు బట్టి మేము గెలుస్తామనే ఆశాభావం అయితే మాకుంది మేడం. ఓకే సార్, మరి మనం చూసుకుంటే ఇక్కడ వరదవీరులో ఎంతో ఫేమస్ అయిన దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ ఉంది. మరి జాతర జరుగుతూ ఉంటాయి, మరి జయంతి ఉత్సవాలకు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నుంచో వేలాదిగా ప్రజలు. సో మరి మీ గ్రామంలో ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం గురించి మీ మాటలు చెప్పండి. మా దత్తాత్రేయ టెంపుల్ గురించి అంటే మేడం, నాకు చిన్నప్పటి నుంచి ఆ గుట్ట ఉంది అని తెలుసు. ఆ గుట్ట పక్కనే మాకు స్కూల్ ఉండేది మేడం. ఇప్పుడు ఆడ మీరు చూస్తే అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది ఆ డ్యామ్ లోపల, ఆ చెరువు లోపల. దాని చుట్టూ ఇప్పుడు ఆ దేవాలయం చుట్టూ మిడ్ మానర్ అయింది. ఆ దేవుని దగ్గరికి ఇప్పుడు పోరాదు. ఆ పక్కనే ఆడ మాకు స్కూల్ ఉండేది. నేను చిన్నప్పుడు ఆ స్కూల్లో చదువుకునేవాడిని. ఆ గుట్ట ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తుండే మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం. కానీ ఆ దేవునికి అప్పుడు మాకు అంత చిన్నపిల్లని, అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ నుంచి మూడో తరగతి వరకు చదువుకున్నప్పుడు అప్పుడు అంతే ఉండే అక్కడ. అది దినదిన అభివృద్ధి చెందుకుంటూ గ్రామస్తుల సహకారంతో అది ఇది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది మేడం. ప్రజలు చందాలు వేసుకున్నాడు, భక్తులు చందాలు ఇచ్చాడు. ఇతర జిల్లాల నుంచి, ఇతర అంతర్రాష్ట్రాల నుంచి కూడా అప్పుడప్పుడు భక్తులు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాకు కూడా కొన్ని సందర్భాలలో జయంతి ఉత్సవాలలో వస్తూ ఉంటారు, అడుగుతాను వేములాడు వేనా అటువైనా ఇక్కడ వరదవెళ్ళి ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది, ఇక్కడ దేవాలయం ఉందట, ఎట్లా దారి అడుగు దాని. ఇదైతే అప్పుడు చిన్న ఇట్లా ఉండే మేడం, ఇంత ఒక చెట్టు కింద ఉండే. ఆ చెట్టు కింద విగ్రహం ఇట్లా ఉంటుంది అంతే. ఆ రాతి బొమ్మ మీద ఇట్లా విష్ణుమూర్తి సర్పరూపంలో చెక్కి ఉండేది మేడం. అట్లా ఉంటే మా అప్పుడు మాకు తెలియదు. కానీ అదేలో కొంచెం మంది గురువులు అదే చూసిన వాళ్ళు ఇది అయితే విష్ణుమూర్తిది, ఇది చాలా దత్తాత్రేయ స్వామి అవతారంలో ఇక్కడ ఇట్లా వెలిసిండు, స్వయంగానే వెలిసిందని చెప్తారు. ఆ దేవ వేప చెట్లకి కూడా ఒక విశిష్టత ఉంది అన్నారు. సో అంటే ఎట్లా ఉంది? అవును మేడం, అక్కడ ఒక మూడు వేప చెట్లు ఉంటాయి మేడం ఉమ్మడిగా. ఆ వేప చెట్టు కిందనే ఇది ఉన్న ఈ విగ్రహం ఉన్నది అన్నట్టు. ఆ మూడు వేప చెట్ల ఆకులు మూడు రకాల రుచులు కలిగి ఉంటుందట మేడం. ఆ దేవుని ప్రత్యేకత, ఆ మా వరదవెల్లి గ్రామంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత అది. మరి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఆకుల్ని? అంటే చూశాను మేడం, చూశాను. దత్త జయంతి రోజు మా ఊరు భక్తులు, మా పెద్దలు చెప్తే, పూజారులు వాళ్ళు చెప్తే నేను కూడా ఒకసారి చూశాను. అట్లా ఒకటి పుల్పాకారం, ఒకటి చేదాకారం, ఒకటి ఓగరు టైపు, అట్లా మూడు రకాలు ఉంటుంది మేడం. ఆ దేవునికి చాలా విశిష్టత ఉంది. ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలామంది భక్తులు మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు. దూరం
దూర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళ కోరిక నా కోరికలు తీరి నేను దయోడు చాలా మంది భక్తులు చెప్తా ఉంటాం వింటా ఉంటాం మేడం. ఎంతో మహిమాన్వితమైన మరి దేవస్థానం మీ గ్రామ పరిధిలో ఉంది, సో ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు అన్నమాట వరదవెల్లి గ్రామ పరిధి. తప్పకుండా మేడం, అది చాలా చెప్పుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇవ్వని సమయాన్ని మా కోసం కేటాయించారు, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, విన్నారు కదా మనకి ఎంపీటీసీ గారు ఇచ్చిన సమాచారం. మరి గ్రామంలో ఇక్కడే ఉంటూ మరి ప్రజలకి అందుబాటులో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మరి ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. మరి ముందు రోజుల్లో కూడా ఇంత ఈ గ్రామ ప్రజలకు అండగా ఉండాలని, మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇక్కడ ఉన్న దేవాలయ విశిష్టత గురించి మనకి మరి వారి మాటలు మనం విన్నాము. సో ఇది వాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరొక ఇస్తే మళ్ళీ కలుపుతాం, అంతవరకు సెలవు, నమస్కారం.